ఎలాంటి లక్షణాలు ఉన్న భార్యకు దూరంగా ఉండాలి? కొంతమంది ఆడవాళ్లు తమ కోసం మాత్రమే పనిచేయాలని అనుకుంటారు. భర్త పొద్దంతా ఉద్యోగం, వ్యాపారానికి వెళ్లి ఇంటికి వస్తే అస్సలు పట్టించుకోరు. కనీసం ఆహారం విషయంలోనూ కేర్లెస్ గా ఉంటారు. అలాగే అత్యాశతో ఉన్న భార్య వల్ల చాలా అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్యకు అత్యాశ ఉంటే పురుషుడి సంపాదన భార్య ఖర్చులకే సరిపోతుంది. అందువల్ల ఇలాంటి వారితో విడిపోవడం మంచిది. ఆడవారు సాంప్రదాయంగా ఉండడం వల్ల చక్కగా కనిపిస్తారు. అయితే కొందరు ఏమాత్రం నాగరికత లేకుండా వ్యవహరిస్తారు. ఉదయం సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, ఇంటికి అవసరమైన పనులు చేయకుండా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా పురుషుడితో పనులు చేయించుకోవాలని చూస్తారు. దీంతో భర్త ఉద్యోగంతో పాటు ఇంట్లోనూ కష్టం ఎదుర్కొంటారు. ఇలాంటి వారితో కలిసి ఉండడం వల్ల జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుంది. కొందరు స్త్రీలకు అమితంగా కోరికలు ఉంటాయి. భర్తతో కాకుండా ఇతరులతో కలిసి ఉండాలని కోరుకుంటారు. ఈ విషయంలో వారిని వారించినా కూడా వినరు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్ధాలు వస్తాయి. ఆ తరువాత భర్త గట్టిగా వారిస్తే వారు అనుకున్నది సాధించలేకపోయామని ఎప్పుడూ భర్తకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారి గురించి తెలిసిన వెంటనే వారి నుంచి దూరంగా ఉండడం మంచిది. భార్యాభర్తలు అన్యోన్య దంపతుల్లా కలిసి మెలిసి ఉండాలి. కాని కొందరు ఆడవాళ్ల తమ భర్తలపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఎప్పుడూ తనదే పైచేయి కావాలని చూస్తారు. ఈ క్రమంలో భర్త చేసే ఏ పని అయినా ఎగతాళి చేస్తూ చీప్గా చూస్తారు. అలాంటి భార్యతో ఉండడం వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. ఎంతో సహనం పాటిస్తే చేతకాదు అని ముద్ర కూడా వేస్తారు. దీంతో ఇలాంటి వారితో ఉండడం కంటే విడిపోవడమే మంచిది. కొందరు తమ భర్త గురించి ఇతరులకు చెడుగా చెబుతూ ఉంటారు. మంచి విషయాలను మాత్రం పట్టించుకోరు. తమ కంటే తమ భర్త తక్కువ అని చెప్పుకునే వారికి దూరంగా ఉండడమే మంచిది.